హిందీ దేశమంతటా తప్పనిసరి చేస్తే దేశ ఐక్యతకు దోహదం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ప్రపంచ దేశాల అనుభవాలు చూస్తే ఇందుకు పూర్తి భిన్నం. అనేక భాషలు మాట్లాడే దేశంలో ఏదో ఒక భాషను తప్పనిసరిగా రుద్దితే ఆ దేశ సమైక్యత సమగ్రతలకే ప్రమాదం ఏర్పడుతుంది. మనం ఇక్కడ నాలుగు దేశాల అనుభవాలు చూద్దాం. ఒక పాకిస్తాన్, శ్రీలంక ఒకవైపు, సింగపూర్, దక్షిణాఫ్రికా మరోవైపు. ఈ రెండు ఈ నాలుగు దేశాల అనుభవాల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే భాషా వైవిధ్యాన్ని గౌరవించిన చోట ప్రగతి కనబడ్డది, సమైక్యత కనబడ్డది. భాషా వైవిధ్యాన్ని గౌరవించని చోట, ఏకపక్షంగా ఒక భాషను రుద్దిన చోట అంతర్యుద్ధాలు వచ్చాయి, దేశ విభజన కారణమే. మీరు పాకిస్తాన్ అనుభవమే తీసుకుందాం. 1948లో పాకిస్తాన్లో భాషా చట్టం, అధికార భాషా చట్టం చేసి ఉర్దూ మాత్రమే పాకిస్తాన్ అధికార భాష, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్కు హిందీ ఉర్దూ మాత్రమే అధికార భాష అని ప్రకటించారు. సో జిన్నా లాంటి వాళ్ళు కూడా దేశం ఐక్యంగా ఉండాలి అంటే ఉర్దూ అధికార భాష కావాలి అన్నారు. దీంతో అప్పటి తూర్పు పాకిస్తాన్, ప్రస్తుత బంగ్లాదేశ్, ఈ ప్రాంతంలో ప్రజలు బెంగాలీ మాట్లాడతారు. దాంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున భాషా ఆందోళన పేరిట భాషా ఉద్యమం జరిగింది. ఈ భాషా ఉద్యమమే తర్వాత బంగ్లాదేశ్ విమోచనోద్యమంగా మారి చివరకు దేశ విభజనకు కారణమైంది. ఎందుకంటే ఉర్దూ ఆధిపత్యాన్ని సహించక బెంగాలీ సాంస్కృతిక సామాజిక వ్యవస్థలన్నీ తిరగబాటు చేశాయి. సో అందువల్ల ఉర్దూను రుద్దితే బెంగాలీ జాతీయవాదం పెరిగి చివరకు పాకిస్తాన్ విభజనకు కారణమైంది. ఇక రెండవ అనుభవం శ్రీలంక. శ్రీలంకలో కూడా 1956లో సింహలీ ఓన్లీ సింహళా ఓన్లీ యాక్ట్ అని ఒక చట్టం తెచ్చారు. అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ శ్రీలంక ఇది. ఈ చట్టం పేరు సింహళా ఓన్లీ యాక్ట్. అంటే సింహళా భాష మాత్రమే అధికార భాషగా ఉంటుంది అని. దీంతో తమిళ భాష మాట్లాడే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. శ్రీలంకలో 70% ప్రజలు సింహళా మాట్లాడతారు, ఇంకొక 29% ప్రజలు తమిళ మాట్లాడతారు, ఇంకా వేరే భాషలు ఒక 1% ఉండొచ్చు. తమిళ భాష మాట్లాడే వాళ్ళు భారతీయ సంతతికి చెందిన తమిళులు, శ్రీలంకన్ తమిళులు, అలాగే చాలామంది ముస్లింలు కూడా తమిళే మాట్లాడతారు. సో దీంతో సింహళా జాతీయవాదం పెద్ద ఎత్తున పెరిగింది. శ్రీలంక అనేది అసలు శ్రీలంక కాదు, సింహళ దేశం ఇది అనే వాదన మొదలైంది. ఎప్పుడైతే ఇది సింహళ దేశమని సింహళ భాష మాట్లాడే ప్రజలు అసెప్ట్ చేసుకోవడం మొదలుపెట్టారో 29% ఉన్న తమిళ ప్రజల్లో పరాయీకరణ మొదలైంది. ఆఖరికి మాకు ప్రత్యేక తమిళ ఈలం కావాలని ఉద్యమాలు మొదలయ్యాయి. ఎల్టీటీఈ రూపంలో అది ఒక పెద్ద అంతర్యుద్ధానికి కారణమైంది. శ్రీలంక సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది సింహళ జాతీయవాదం. సింహళ భాషను తమిళ భాషపై రుద్దితే జరిగిన పరిణామం, ఉర్దూ భాషను బెంగాలీ భాషపై రుద్దితే పాకిస్తాన్ విభజన కారణమైంది, తమిళ భాషపైన సింహళా భాషను రుద్దితే శ్రీలంకలో అంతర్యుద్ధం చూశాం. ఇందుకు భిన్నంగా సింగపూర్, సౌత్ ఆఫ్రికా. సింగపూర్లో కూడా ఏర్పడిన మొదటి దశలో సింగపూర్ మనకు అర్థం కావాలంటే ప్రధానంగా ఇక్కడ 3 రకాల జాతీయులు ఉంటారు. ఒకరు చైనీస్ జాతీయులు, 2 మలయ్ భాష మాట్లాడే ప్రజలు, 3 భారతీయ భాషలు మాట్లాడే ప్రజలు సింగపూర్లో ఉంటారు. కానీ చైనా భాష మాట్లాడే ప్రజలు, చైనీస్ ఆరిజిన్, చైనా సంతతి చెందిన వారు సింగపూర్లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్. సో సింగపూర్ స్వాతంత్రమైన వచ్చిన మొదట్లో తొలి దశలో చైనీస్ భాషను అధికార భాష చేయాలి అని పెద్ద ఒత్తిడి జరిగింది. కానీ అప్పటి ఆధునిక సింగపూర్ వ్యవస్థాపకుడు లీ క్వాన్ యూ దీన్ని పూర్తిగా తిరస్కరించేశాడు. చైనీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెందిన పెద్దలు, ప్రముఖులు 1965లో ప్రెసిడెంట్ లీ క్వాన్ కలిస్తే ఆయన దాన్ని కొట్టిపారేశారు. చైనా భాషను అధికార భాషగా, ఏకైక అధికార భాషగా మారిస్తే భారతీయ భాషలు మాట్లాడే ప్రజలు, మలయ్ భాష మాట్లాడే ప్రజలు ఏమవుతారని అడిగాడు.
आखिर की इंग्लिश वो अधिकार भाषा युक सिंगापुरियल अंतर्जातीय व्यापार केन्द्र इवा अभिवृद्धि सिंगापुर मट्टी दिगमति नीलू दिगमति मट्टी दरक नीलू दरक आईना इला प्रपंच अत्याधुनिक सांकेतिक व्यापार देश सिंगापुर इक साउथ आफ्रिका साउथ आफ्रिका अनेक भाषल माटे प्रजल चाला मंदिर साउथ आफ्रिका जातीय गीतम इंग्लिश तो सह ऐदु भाषल तो कूडिन जातीय गीतम अंदर आफ्रिकान्स अने भाष जुलू अने भाष इला विविध भाषल तो कूडिन जातीय गीत ऐदु भाषल तो कूडिन जातीय गीतम साउथ आफ्रिका दक्षिण आफ्रिका जातीय गीतम इवाल दक्षिण आफ्रिका आफ्रिका खंडानिके नायकत्व वहिस्तुंदी भारत प्रपंच अभिवृद्धि एमर्जिंग एकानमीस्ट इवा साउथ आफ्रिका और एकानमी का अंदर यह नागरू देश अभवा भारत देशा हिंदी गौरव हिंदी प्रेम का हिंदी वृद्धेपण चयकू हिंदी वृद्धे क्रम में रेवेल पदकोड़ जनाभा दाटो दाखिल रकर तपड़ वक्रीकरण ची याबाई रेट मंद प्रज हिंदी माटड़ता निजं का वास्तव में इंदो मंद भोजपुरी माटतर वाल भोजपुरी मे प्रत्येक भाष अटार भोजपुरी भाषा सिनेमल भोजपुरी भाषा साहित्यम संगीत संस्कृति पाटल चाल उड़ा इवा राजस्थान बिहार झारखंड मध्य प्रदेश छत्तीसगढ़ हरियाणा उत्तराखंड हिमाचल प्रदेश अनेक राष्ट्रो अनेक भाषा माटतर हिंदी हिंदी पोली भाषा माटडर का वाल अदर लांग्वेज अटार हिंदी अल्लु मेरे भाष माटा वाल अदर्स हिंदी चपार वाली कल हिंदी पटी याब रेट मंदिर हिंदी भाष माटा वास्तव में विविध भाषा शास्त्रवे अच्छा जनाभा शास्त्रवे अच्छा एटे देश जनाभा 30% हिंदी माटतर यस निजमे का 70% हिंदी का भाष माटतर श्रीलंका अनुभव एम चिंती 70% माटाड़े सिंहला भाषन अधिकार एकैक अधिकार भाषगा रुद्दिते अक्कड तमिल प्रजलु प्रत्येक देश को अलांटिदि 30% मात्रमे माटाड़े हिंदी रुद्दिते 70% प्रजलु माटाड़े हिंदी इतर भाषा प्रांताल्लो इदि ए रकमैन समस्यकु दारितीस्तुंदि अंदुवल्ल स्वातंत्र्यं वच्चिन मोदट्लो हिंदी अधिकार भाषगा चेस्तू इंग्लीश कोंतकालं वरकु कोनसागिंचाल निर्णयिंचारु नाकु गुर्तुन्न तर्वात 15 एळ्ळ वरकु तर्वात 19 पेद्द एत्तुन इंग्लीश इक आगिपोतदि अनुकुन्नप्पुडु हिंदी मात्रमे एकैक भाषगा उंटदि अन्नप्पुडु तमिळनाडुलो तीव्रमैन उद्यमालु जरिगाय 1960s लो तर्वात अफीशियल लांग्वेज याक्ट वच्चि 1963 अनुकुंटानु सब्जेक्ट करेक्षन अफीशियल लांग्वेज याक्ट वच्चि हिंदी तो पाटु अवसरमुन्न चोट इंग्लीश कूडा अधिकार भाषगा पेट्टुकुंटू वच्चारु अधिकार भाष वेरु जातीय भाष वेरु जातीय भाषलो 22 भाषल्नि भारत राज्यांग जातीय भाषलुगा गुर्तिस्तारु राज्यांग भाषलुगा अंदुवल्ल इनी इलांटि बहुभाष समाजंलो ए ओक्क भाषनु रुद्दिते इदि प्रमादकरमु अंदुवल्ल अमित शा हिंदी ओक्कटे भारतीय आत्मानि लेदा उत्तर प्रदेश मंत्री हिंदी माट्लाडन वाळ्ळु देशं नुंचि विडिचि वेळ्ळालि हिंदुस्तान अंटे हिंदी भाष माटाड़े वारी देशमु हिंदी भाषा माटने वो असल विदेशी शक्तुलतो कुम्मुक्कैनट्लु अने व्याख्यानिंचडं बट्टी चूस्तुंटे वीरु पाकिस्तान बंग्लादेश श्रीलंका वीटि अनुभवाल नुंचि एमात्रमु नेर्चुकुन्नट्टु कनिपिंचडं लेदु।